Don't miss 50% off on IVF processes in all 49 branches till 30th November. నమస్కారం ప్రియ జ్యోతి గారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోవాలి అని అంటే ఎలా ఉండాలంటే, అంటే అసలు తొలగిపోవాలి టామ్ అండ్ జెర్రీలా కొట్టుకోకుండా, అంటే కొన్ని విషయాలు అంటే ఉండొచ్చు, అంటే దానికి బ్యూటీ ఉంటుంది నిజంగా. ఎస్, కానీ మనస్పర్ధలు మాత్రం వాటి మధ్య అంటే వాటిలో చిక్కిపోయి జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. దానికి ఖచ్చితంగా ఎటువంటి విషయాలు మైండ్లో పెట్టుకోవాలంటారు? నేను ఇక్కడ ఒకటే ఉదాహరణ చెప్తానండి. సత్యభామ శ్రీకృష్ణుడు. ఒక్కసారి సత్యభామ అలగలు, శ్రీకృష్ణుడు ఎదుర్కొన్నటువంటి సిచ్యుయేషన్స్ని ఒకసారి ఆలోచించుకోవాలి అందరూ. శ్రీకృష్ణుడికి అహం లేదా అండి? లేదా అండి? ఉందండి, భయంకరంగా ఉంది. నేనే విశ్వం అన్నాడు ఆయన, నేనే ఆయనే విశ్వం అని చెప్పుకుని చాటుకున్నటువంటి పరమాత్ముడు, పరమాత్ముడికి అహం లేదా? విశ్వానికి అహం లేక ఇంకెవరికి ఉంటుంది? కానీ ఎక్కడ తగ్గాలో ఆయనకి తెలుసు, ఎక్కడ నెగ్గాలో ఆయనకి తెలుసు. ఆయన్ని అనుసరించండి. అంటే ఇక్కడ మీరు ఇంకోటి ఆయన అనుసరించండి అంటే 16,000 మందా అని లాంటి క్వశ్చన్ లేకండి. ఇక్కడ మన సంసారం చక్కదిద్దుకుంటానికి ఏం కావాలో అది మాత్రమే తీసుకోండి. మళ్ళీ 16,000 మంది స్టోరీ మళ్ళీ మనం సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఓకే, నేనేమంటానంటే ఉండాలి, భార్యాభర్తల మధ్య అలకలు ఉండాలి, అహం ఉండాలి, కానీ మితి మీరవద్దు. ఓకే, శాసనాలు ఉండద్దు, శాసించొద్దు. భార్య భర్తను శాసించద్దు, భర్త భార్యను శాసించొద్దు. ఎప్పుడైనా కానీ మనకు ఉండేటటువంటి అహంభావం కానీ, మనకు ఉండేటటువంటి ఆడవాళ్ళకు ఉండేటటువంటి మొండితనం కానీ, ఈ దాంపత్యం అనేటటువంటి ఈ సన్నటి పరద ఏదైతే ఉంటుందో దాన్ని చించేట అంతగా ఈ అహంభావం కానివ్వండి, ఈ యొక్క మొండితనం కానివ్వండి, ఇలాంటివి డిస్టర్బ్ చేసుకునే స్థాయికి వెళ్ళొద్దు. ఉండాలి చక్కగా, చిన్న చిన్న అలకలు ఉండాలి. చిన్నవి ఏంటి, ఒక వీలైతే ఇంకొంచెం పెద్ద అలక కూడా ఉండొచ్చు, బట్ అది ఎప్పుడు కూడా రచ్చకెక్కద్దు. ఇక్కడ ఏమవుతుంది రచ్చకెక్కితే? నిజంగా ఒక ఆవేశం వచ్చింది అని అంటే మనం ముందు వెనక చూసుకోండి, నేనైనా నాకైనా ఇంట్లో ఎవరైనా ఏమన్నా అన్నారు అని అంటే విపరీతంగా ఆవేశం వచ్చేస్తుంది. అరుచుకుంటాం, కొట్లాడుకుంటాం, అన్నీ చేసుకుంటాం. కానీ అయిపోయిన తర్వాత ఒక ఆలోచన అనేది డెఫినెట్గా మనకి రావాలి. కొట్టుకుందామండి, ఇంట్లో చాలా కొట్టుకుందాం, భయంకరంగా కొట్టుకుందాం, పక్కన వాళ్ళకి వినిపించేందుకు కూడా కొట్టుకుందాం. అది ఏం తప్పు కాదు. అంటే ఆ ఆవేశాన్ని, ఆ కోపాన్ని ఆ 4 గోడల మధ్య మాత్రమే పక్కన వాళ్ళకి వినిపించినా సరే కొట్టుకుందాం, కానీ కనిపించేంతగా కొట్టుకోవద్దు. అది ఎప్పుడూ కూడా మీరు నేను అనేటటువంటి కాన్సెప్ట్తో, భార్యాభర్తలు నువ్వు నేను అనేటటువంటి కాన్సెప్ట్తో మాత్రమే ఇక్కడ ఉండాలి అనేది నేను చెప్తాను. ఎప్పుడైనా కానీ మనము మూడో వ్యక్తికి, భార్యాభర్తలు కాపురంలో మూడో వ్యక్తికి ఎప్పుడూ స్థానం ఇవ్వద్దండి నేను చెప్తా. వెదర్ దట్ ఈస్ తండ్రి అయినా సరే, అన్న అయినా సరే, చెల్లెలైనా సరే, అక్క అయినా సరే, ఇవ్వద్దు. నేనే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కొట్లాట్లు వస్తాయండి, ప్రతి ఒక్కరి పొరపాట్లు, సంసారంలో పొరపాట్లు చేయటం అనేది సహజంగా చేస్తారు. క్షమించదగ్గ పొరపాట్లు వరకు ఉంటే పర్వాలేదు, క్షమించరానటువంటి పొరపాట్లు చేసే స్థాయికి మీరు వెళ్ళకండి. అసంతృప్తులు అన్ని చోట్ల ఉన్నాయండి. ఇప్పుడు నేను అనుకుంటాను, నాకు తగ్గట్టుగా బహుశా నా హస్బెండ్ నాకు లేరేమో అని నేను అనుకుంటా. అనుకోవడంలో తప్పు లేదు, బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఉంది చూసారా, అది తప్పు. నేను ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయాలి? ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హస్బెండ్, ఆయన ముందు మాత్రమే మాట్లాడాలి నేను. అలాగే నా భర్త అనుకోవచ్చు, ఆహా నేను ఇంత సంపాదిస్తున్నాను, నేను ఇంత చేస్తున్నాను, బట్ ఇది 4 ఇంటర్వ్యూలు ఇవ్వగానే దీనికి తలపొగరు ఎక్కువైపోయిందా, ఇది ఏం చెప్తే నేను వినాలా అనేటటువంటి అహం ఆయనలో ఉండాలి, ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, ఉండకూడదు ఉండద్దు అని నేను అనను. కానీ
అది ఎప్పుడైనా సరే నీ భార్య నిన్ను డిస్టర్బ్ చేస్తుందా లేదా అనేది నిజాయితీగా నీ మనసుకు తెలుసా లేదా? మీరు ఫీల్ అవ్వడం కాదు, మీ ఫీలింగ్స్లో ఉండద్దు, మీ మనసులో ఉందా? ఉంటే కనుక ఇద్దరు కూర్చోండి, ఏం పర్లేదు. భార్య బాధపడితే భర్తను కూర్చోబెట్టండి, భర్త బాధపడితే భార్యను కూర్చోబెట్టండి. ఇదిగో మీ యాటిట్యూడ్ వల్ల, ఇదిగో ఈ విషయం వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, చర్చించండి. ఖచ్చితంగా ఆ చర్చ ఉండాలి. ఇక్కడ అహం అన్నారు మీరు, ఇక్కడ అది బాగా పనిచేస్తుంది సందర్భాల్లో. ఏమండి, మనము బయట వెళ్తున్నప్పుడు మనం అనుకోకుండా ఎవరికైనా మనం వెహికల్లో వెళ్తూ ఎవరికైనా తగిలింది అనుకుందాం, లేకపోతే ఎవరిదైనా వస్తువు మనం వెళ్తూ డాష్ ఇచ్చేసి కింద పడిపోయింది అనుకుందాం, మనం సారీ చెప్తున్నాం కదా వాళ్ళకి. అవును, వాళ్ళకి మనకి సంబంధం లేదు కదా. ఇప్పుడు వాడు కొట్టడం వల్ల, లేకపోతే మీరు వాడిని కొట్టడం వల్ల మీకు 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 అక్కడ చిన్న సైజు రచ్చ జరగచ్చు, కానీ అంతకుమించి ఏం జరగదు కదా. సో పరిచయం లేనటువంటి ఒక వ్యక్తికి మీరు మీ వల్ల నష్టం జరిగిందని మీరు ఇమీడియట్గా క్షణాల్లో తెలుసుకొని అంతే క్షణాల్లో మీరు సారీ చెప్పగలిగింది. సంవత్సరాల తరబడి మీరు కాపురం చేసేటటువంటి భార్యాభర్తలు ఒకరికొకరు, మీరేం తప్పు చేస్తున్నారో మీకు తెలియదా? తప్పెవరిదో తెలియదా? మీరు ఒక సారీ చెప్పలేరా ఎదుటి వాళ్ళకి? మీకు ఎక్కడ అహం, మీ అహం ఎందుకు ఇక్కడ భార్య దగ్గర వర్కౌట్ అవుతుంది? అలాగే మీ మొండితనం కానీ మీ మూర్ఘత్వం కానీ భర్త దగ్గర ఎందుకు అప్లై అవుతుంది? కావద్దండి. నేనేమంటానంటే, ఇప్పుడు చాలా వరకు చాలా సంసారాలు, చాలా ఫ్యామిలీస్, నాగిరాజు గారు, రోడ్డును పడుతున్నాయి. కారణం ఏంటి అనంటే కేవలం ఈగోస్ వల్లనే. ఈ ఈగోస్ వల్ల ఏమవుతుందంటే, సరే భార్యాభర్తలు ఇద్దరు గొడవలు పడటం పక్కన పెట్టండి, మధ్యలో వచ్చేసేసి చాలామంది జరిపోతూ ఉంటారన్నమాట. అన్నలో అక్కయ్యలో బాబాయ్లో ఫ్రెండ్సో వాళ్ళో వీళ్ళో ఎవరు మనకు మంచి చేస్తున్నారనేది నిజంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఒక గొడవ మన ఇంట్లో భార్యాభర్తల మధ్య జరిగిన రోజున నిజంగా మనకి సహాయం చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా ఏ క్షణంలోనైనా మనతో ఉంటారు. కాపురం చక్కబడాలని చూస్తారు. లేదు, మనకి నిజంగా అన్యాయం జరుగుతుందంటే ఏ సందర్భంలోనైనా ఎప్పుడైనా మనకు వెన్నంటి ఉంటారు. ఓకే, అటువంటప్పుడు ఫస్ట్ నేనేమంటాను అనంటే, ఫస్ట్ మీరిద్దరు కూర్చొని ఒకరికొకరు కూర్చొని చర్చలు అనేది ముఖ్యం. ఆ చర్చలప్పుడు కూడా నువ్వు అట్లా అన్నావు కదా, హే నేను ఇది ఇట్లా అన్నావు కదా, అది కాదు. సరే నువ్వు కొన్ని యాక్సెప్ట్ చేయి, ఆయన కొన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఆయన కొన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి, ఈవిడు కొన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. ఒక మెట్టు దిగండి, దిగితే ఏమైంది? సంసారం నిలబడింది. దిగకపోతే ఏమవుతుంది? రోడ్డును పడతాం. ఇవాళ ఎవరండి నష్టపోయేది? మనం కన్న పిల్లలు ఏమవ్వాలి చెప్పండి? మనకున్నటువంటి అహం వల్ల, మనకున్నటువంటి వేరే అవగేషన్స్ వల్ల, నిజంగా చెప్తున్నా, కొన్ని కాపురాలు ఇప్పుడు ఎలా ఉంటుందంటే భార్య మనసులో ఒకటి ఉంటుంది, భర్త మనసులో ఒకటి ఉంటుంది, బట్ మధ్యలో వినేవాళ్ళు వేరే వెర్షన్ ఉంటుంది. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం అన్నమాట. ఈమె పడనాళ్ళకేమో ఆయన తరపున చేరతారు, ఆయన పడనాళ్ళేమో ఈవిడ తరపున చేరతారు, చింకి చాటంత అవుతుంది అది. ఇది బాగుంటుంది, మీరిద్దరు బాగుంటారు, మీకు పడలేదు, లేకపోతే ఈమె కాస్తులున్నాయి, ఆయన కాస్తులున్నాయి, లేకపోతే పంచుకున్నారు, విడిపోయారు, అంతా బాగానే ఉంది. మీరు కన్న పిల్లలు ఏమవ్వాలి ఒకసారి చెప్పండి. ఎందుకు అన్నారు మీరు పిల్లల్ని ఒకసారి చెప్పండి? సో వాళ్ళ గురించి మీరు ఎందుకు ఆలోచించరు చెప్పండి? మీ గురించి మాత్రమే మీరు ఆలోచించుకొని విడిపోతున్నారే, మీకోసం మీరు మాత్రమే ఆలోచించుకొని వెళ్ళిపోతున్నారు, మీరు ఇంకొక జీవితాన్ని చూసుకొని వెళ్ళిపోతున్నారే, మీరు కన్న పిల్లలు ఈ సమాజంలో ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసా? సరే పిల్లలు లేరు అనుకుందాం, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే అనుకుందాం, పొరపచ్చాలు వచ్చినాయి అనుకుందాం, సాధ్యమైనంత వరకు మీ ఇద్దరు కూర్చుంటేనే పరిష్కారం అవుతాయి. కోర్టుకి వెళ్ళామండి, ఒక జడ్జి గారు ఉన్నారండి, ఆయన ఏం జడ్జిమెంట్ ఇస్తారంటే నీకు నాకు పడట్లేదు అని చెప్పేసి ఆయన ఎంత వాదిస్తే పడట్లేదా డైవర్స్ తీసుకొని పోండి అంటాడు, డైవర్స్ డిక్లేర్ చేస్తాడు. ఓకే, లేదు పెద్ద మనుషుల మధ్య కూర్చున్నావా, వాళ్ళ ముందు కూడా కుక్కలాగా కొట్లాడుకున్నావు, వాళ్ళు అంటే యాచి మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకొని పోండి అంటారు. కానీ నీ భవిష్యత్తు ఏంటో ఒక్కరైనా ఆలోచిస్తారా? కనీసం నువ్వు ఆలోచిస్తున్నావా? నేను ఆలోచిస్తున్నానా? లేదే, ఫస్ట్ అది ఆలోచించండి. ప్రాక్టికాలిటీ ఉండాలి. లేదు పిల్లలు ఎవరు లేరు, విడిపోదాం, నేను ఒక పెళ్ళి చేసుకుంటాను, ఒక పెళ్ళి చేసుకో, రైట్, మళ్ళీ దాంట్లో అదే వస్తే. నేను కొన్ని విషయాలు భరించరానటువంటి భయంకరమైన జీవితాలు ఉన్నాయి నాగరాజు గారు,
అటువంటివి నేను నిజంగా చెప్తున్నాను కదా, అది విడిపోతే కానీ ఎవరికాలు ప్రశాంతంగా బ్రతకలేనటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి. భార్య వల్ల భర్త కానివ్వండి, భర్త వల్ల భార్య కానివ్వండి, భయంకరంగా. ఎట్లా అంటే ఇట్లా హస్బెండ్ ఉన్నాడు అంటే ఫిజికల్ హెరాస్మెంట్, ఫిజికల్ హెరాస్మెంట్ చేయడం. కొంతమంది ఎంత భయంకరంగా ఉంటారంటే ఒంటి మీద దెబ్బ కొట్టరండి, ఒంటి మీద దెబ్బ కొట్టరు, కానీ మానసికంగా ప్రతి క్షణం చంపేస్తారు భార్యని. అంత భయంకరమైన సైకోలు ఉన్నారు. మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్లు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటే, పిచ్చెక్కి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటే, బయటికి రావాలి ఎట్లా రావాలో తెలియక దాంట్లో పడి కొట్టుకుపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు బయటికి రండి, హ్యాపీగా బతకండి. మీరు అన్నారు భార్యాభర్తలు కలిసి ఉండాలి కదండి ఈ ప్రోగ్రాం మనం చేస్తున్నాము అని, అంటే భార్యాభర్తలు అయితే కలిసి ఉండాలండి. ఒక సాడిస్ట్ తోటి ముడిపడి ఉంటే అది కలిసి ఉండటం అనేది మాత్రము, కలిసి ఉండాలి అనుకునేది అనుకోవడం అనేది కూడా అది సమంజసం కాదు. అంటే మన హిందూ ధర్మం ఏం చెప్తుంది అని అంటే, భర్త పెట్టే బాధలు భరించాలి అని చెప్తుంది. మరి భార్యని సక్రమంగా చూసుకోవాలని భర్తకు కూడా చెప్పిందిగా, అది ఫాలో అవ్వాలి కదా. సో ఇవంతా ఏంటంటే బ్యాలెన్స్డ్గా. నేనేమంటాను అంటే, ఇప్పుడు మీరు అడిగారు ఇగోస్ కౌన్సిలింగ్, అసలు ఇవన్నీ కూడా చక్కగా ముందుకు పోవాలి అనంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కావాలి అంటాను నేను. పెళ్ళి చేసుకునే ముందే, మ్యారేజ్కి చేసుకునే ముందు వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చి, ఇదిగోండి వీళ్ళిద్దరికీ సంబంధం కుదిరింది అని చెప్పి ఆ ఇంట్లో ఉన్న పెద్దల దగ్గర కూర్చోబెట్టు. లేదు కౌన్సిలింగ్, ఇవాళ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, మంచి మంచి వీళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూర్చోబెట్టండి, కూర్చోబెట్టండి. అప్పుడు వాళ్ళు మాట్లాడతారు వీళ్ళతోటి, వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు ముందరే. ఇప్పుడు ఈ సమస్య వస్తే నువ్వేం చేస్తావమ్మా, ఈ సమస్యలు ఉంటాయి, ఈ సమస్యలు ఉంటాయంటే అట్లీస్ట్ వాళ్ళు ఆలోచించుకోవడానికి 10 రోజులు టైం ఉంటుంది. 10 రోజుల తర్వాత చేసుకోవాలో వద్దో ముందే విడాకులు తీసుకుంటారు వాళ్ళు. పెళ్లి ఖర్చు తప్పుతుంది, అదేంటి వెడ్డింగ్ రింగ్ల ఖర్చు తప్పుతుంది. ఏదో సంబంధం అనుకున్న తర్వాత కౌన్సిలింగ్కి పంపించగానే వీళ్ళేంటి వాళ్ళేంటి అని అర్థం చేసుకుని, ఇప్పుడు ఇట్లా కాకుండా ఏమవుతుందంటే ఆస్తులు చూసుకునో లేకపోతే చదువులు చూసుకునో ఉద్యోగాలు చూసుకుని ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తుంటే 3 రోజు పెటాకులే ఇంటికి వస్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే అహం ఒక్కటే రాజ్యం ఏలుతుందండి. ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో అహం దేనికోసం అండి? అది ఏదో ఒక రోజు మనల్ని చంపేస్తుంది. అహం ఉండాలి, అందంగా ఉండాలి. ఎంత అహం ఉండాలి అనంటే, సత్యభామ 7 వారాల నగలతోటి నిన్ను కొంటానని చెప్పేసి అని ఎప్పుడైతే ఛాలెంజ్ చేసిందో అప్పుడు తూగలేదు చూశాడా శ్రీకృష్ణుడు? ఆ అహం ఉండాలి, మొండితనం ఉండాలండి. పారిజాతం నాకు కావాలి అని అంటే వెళ్ళాడు, పారిజాతం తీసుకొని వచ్చాడు. అది భూలోకానికి ఒక పారిజాతం వచ్చి అది లోకానికి మంచి జరిగింది చూసారా? ఆ మొండితనం ఆడ దానిలో ఉండాలి. అంతేగాని సంసారాలు కూర్చి కూల్చేసుకునేటటువంటివి నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అనుకుంటూ పోతూ ఉంటే ముందు మనం ప్రశాంతంగా బ్రతకలేము. మన జీవితం ప్రశాంతంగా ఉండాలి, ఒక చక్కటి జీవితం కావాలి. మనం కనేటటువంటి పిల్లలు మనల్ని బాగా, ఎందుకంటే ఈ వయసు ఈ యవనం ఎప్పుడూ ఉండదు. యవను నాగరాజ్ గారు, నా ఇగో ఈరోజు నేను ఒక పెళ్ళాన్ని వదిలేస్తా, ఇద్దరు పెళ్ళాన్ని వదిలేస్తాను, మూడదాన్ని చేసుకుంటానని నువ్వు అనుకోవచ్చు. రేపు పొద్దున వయసు అయిపోయిన తర్వాత ఈ మూడోది కూడా నీకు నీతో విసిగొచ్చి పోయిందని అనుకుందాం, ఎవరు వస్తారు నీకు తోడు? ఎవరు నీ అహం వస్తుందా? అలాగే భార్య మొండితనంలో ఒకళ్ళని వదిలేసావు, రెండో వాళ్ళని చేసుకున్నావు, అక్కడ నీకు ప్రాబ్లం వచ్చింది, ఇంకొకళ్ళని చేసుకుంటావా? ఓకే, లేదు ఒకళ్ళని వదిలేసావు తీసుకున్నావు, ఏదో ఏదో డిస్టర్బెన్స్ అయ్యింది. రేపు పొద్దున నీ పిల్లలు నేను జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉండాలి అని అంటే నీలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి కదా. అది భవిష్యత్తు, మనం ఆలోచించాల్సినటువంటి భవిష్యత్తు. అందుకని చెప్పేసని అహం అనేది ఎలా ఉండాలి అని అంటే, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకు తెలియచెప్పేటటువంటి ఒక సున్నితమైనటువంటి దీని కింద ఉండాలి తప్ప, ఒకళ్ళనొకళ్ళు మార్చేసుకుని కాల్చేసుకుని విడిపోయేంతగా చూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎప్పుడు భార్యాభర్తల మీద మధ్య రాకూడదని అనుకుంటాను. ఓకే, వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.